ఎక్కడమ్మా దుర్గి కనబడటం లేదు? ఒక పిల్లతోట ఆడుకుంటున్నదమ్మా. వచ్చేస్తున్నానమ్మా. నన్నమ్మ నన్నమ్మ యచ్చగాన్ని చూసుకో, నేను బడికి వెళ్తాను. దండాలమ్మ గారు బాగున్నావా? దండాలమ్మ గారు తులసి బాగున్నావమ్మా? వెళ్దామా అమ్మి. నాడోలు బడి మానేచ్చు కదే, జాతర వస్తుంది. పనిలోకి వెళ్తే 4 పైసలు వస్తాయి, 2 కొత్త కోట్లు కొనుక్కోవచ్చు జాతరకి. కొత్త బట్టల కోసం పిల్లలు బడి మానేయాలా? మా బాగా చెప్పినావమ్మా. నేను బడి మాన్నయ్యా. కొత్త బట్టల కోసం దుర్గి పనిలోకి ఎందుకు? ఏదో కట్టపడి మనమే కొందావలే మావా. అప్పనా నీకు సంగతి తెలుసా? మీ దుర్గి బడికి రాకపోతే ఇదిగో ఈ పిల్లలు, వీళ్ళెవరూ బడికి రారు. జాతర దాకా బడి మూసేయాల్సిందే. మా అమ్మే నాయకురాలు అయిపోయింది. పంతులమ్మ ఎంతసేపు నిలబడతావు? ఇల్లు పిల్లలు రండి. పంతులమ్మ వచ్చి బడేటాక గూడానికే ఎలుగొచ్చినది. పిల్లలు బోటు మీద ఉన్న చదవండి. సంస్కర్త. అవును సంస్కర్త. అందరూ అనండి. ముందుగా సంఘం అంటే ఏమిటో తెలుసుకుందాం. మన ఊళ్ళో మీ కుటుంబం ఉంది, మీ కుటుంబం ఉంది, మీ కుటుంబం ఉంది. కుటుంబం అంటే? కుటుంబం అంటే మీ ఇంట్లో ఉండే వాళ్ళందరూను. నువ్వు, మీ అమ్మ, మీ నాన్న, మీ అన్నయ్య, మీ చెల్లెలు, మీ అక్క, మీ తాత, మీ అవ్వ, ఇలా ఇంట్లో ఉండే వాళ్ళందరినీ కలిపి కుటుంబం అంటారు. అలాగే ఒక ఊళ్ళో ఉన్న కుటుంబాలన్నీ కలిపితే సంఘం అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు సంస్కర్త అంటే ఏమిటో తెలుసుకుందాం. సంస్కరించేవాడు సంస్కర్త. సంస్కరించడం అంటే బాగు చేయడం. సంఘాన్ని బాగు చేసేవాణ్ణి సంఘ సంస్కర్త అంటారు. సంఘాన్ని బాగు చేయడం ఎందుకు? ప్రతి సంఘానికి ఆచారాలుంటాయి. అందులో కొన్ని దురాచారాలుంటాయి. దురాచారాలంటే చెడ్డ ఆచారాలు, మంచివి కాని ఆచారాలు. అర్థం కాలేదు కదూ? మా నెళ్ల ముందు పొద్దున్నే ఊడ్చి కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టుకుంటాం. ఇది మంచి ఆచారం. అలా కాకుండా ఇంటి ముందు శుభ్రం చేసుకోకుండా వదిలేస్తే అది దురాచారం. మనం పెంచుకునే ఆవుల్ని మేపడం, మేకల్ని మేపడం మంచి ఆచారం. కాని అమ్మవార్లకి కోళ్లని మేకల్ని భక్తి పేరుతో జాతరలలో బలివ్వడం దురాచారం. మరి మనం జాతరలలో అమ్మోరికి బలిస్తాం కదమ్మా. అదే సంఘంలో ఉన్న చాలా మందికి మామూలుగానే అనిపిస్తాయి. సంఘం గురించి ఆలోచించేవాళ్లు, సంఘాన్ని పట్టించుకునేవాళ్లు దురాచారాన్ని సంఘానికి తెలియచేస్తారు. వాటిని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్లని సంస్కర్తలు అంటారు. ఇది జంతువుల వరకే చెప్పాను. వెనకటి రోజుల్లో మనుషుల్లో కూడా చాలా దురాచారాలుండేవి. భర్త చనిపోతే బతుకున్న భార్యని కూడా చనిపోయిన భర్తతో కలిపి కాల్చేసేవారు. అయ్యయ్యో, నిజమా? నిజమే. అది ఆనాటి దురాచారం. అటువంటి దురాచారాన్ని రాజా రామ్మోహన్ రాయ్, బెంటింగ్ లాంటి సంస్కర్తలు రూపుమాపారు. అటువంటి దురాచారం ఎవరైనా చేస్తే శిక్షించేలా చట్టాలు కూడా చేశారు. మన ప్రాంతంలో కూడా కొన్ని దురాచారాలు ఇప్పటికీ ఉన్నాయి. అటువంటిదే బాల్య వివాహం. బాల్య వివాహం అంటే? బాల్య వివాహం అంటే 7-8 ఏళ్ల పిల్లలకే పెళ్లిళ్లు చేసేయడం. పిల్లలు అదేదో ఆట అనుకునేవారు. పెళ్ళంటే వాళ్లకి తెలీదు. ఇది చట్టరీత్యా నేరం. అంటే పోలీసులకి తెలిస్తే ఆ పెళ్లి చేసే పెద్దవాళ్లను తీసుకెళ్లి జైల్లో పెడతారు. దీనికంటే పెద్ద దురాచారం మరొకటుంది. 10 ఏళ్ల ఆడపిల్లకి 40-50 ఏళ్ల వయసు గల మగవాడితో పెళ్లి. వయసు మళ్లిన ఆ భర్త ముందే చనిపోతే ఆ పెళ్లి కూతురు చిన్నతనంలోనే వితంతువైపోతుంది, విధవరాలైపోతుంది. బొట్టు కాటుక అన్నీ పోతాయి. ఇటువంటి దురాచారాల్ని ఎదిరించినటువంటి గొప్ప సంస్కర్త
కందుకూరి వీరేశలింగం పంతులు గారు. బాల్య వివాహాల్ని వ్యతిరేకించడమే కాకుండా చిన్నప్పుడే భర్త పోయిన ఆడపిల్లలకి తిరిగి పెళ్లిళ్లు కూడా చేశారు. సంఘం ఆయన్ని తిట్టిపోసింది, వెలేసింది. ఆయన లెక్క చేయలేదు. బ్రతికినంతకాలం సంఘంలో ఉన్న దురాచారాల మీద పోరాడుతూనే బ్రతికారు. మీలో కూడా కొంతమంది సంఘంలోని దురాచారాలకి తల వంచేవాళ్లు ఉండొచ్చు, తిరగబడి సంస్కర్తలుగానూ కావచ్చు. దురాచారానికి ఎదురు తిరగడానికి ధైర్యం కావాలి. నమ్మిన విషయాన్ని ధైర్యంగా ఆచరించగలగాలి. అటువంటి వాళ్లే సంస్కర్తలవుతారు. చూపేటే బొట్టువర్స్ తప్పుతుంది. ఏ దిట్టి తగులుతుందని భయమా? తూలికి ఎంత ఆడతాయేమో చూస్తున్నాను. ఏటి అర్థం కాదు. మీరందరూ ముస్తాబాయ్ బేగే వచ్చేయండి మా ఇంటికి, జాతరకి వెళ్దాం. అలాగే దొరికే రాయే చిన్న మాట. నాతో నీకు మాట ఏంటి? సేవటా పాకాయలకి సెంట పట్ల ఆడిపోతున్నావే. ఎందా ఈ వంద తీసుకొని జాకెట్టు లంగా ఓని అన్ని కొనిసుకొచ్చి నిడబలాకెదుకో. నానమ్మ రాయమ్మి రాయమ్మి రాయమ్మి. నా బంగారు తల్లి ఇదా నాకే. నీకే అచ్చంగా, నాకే అచ్చంగా నీకే. మన అన్నం ఎంత మంచిదో. దుర్గి ఇవాళ మంచి రోజు, ఓని కూడా కొన్నాను, వదింతో వేయించుకో. అలాగే సీన దుర్గి అంటే మా అమ్మకి ఎంత పెహనవో. Yeah.
అత్తమ్మా, ఈ రోజు అమ్మవారి ముందు ఏ ఆడపిల్లకి ఏ మగోడు పొట్టెట్టినా అది ఆడి పిల్లం అవుద్ది, అది మన ఆచారం. అంటే ఈ ఆటి నుంచి నువ్వు నా పిల్లనివే.